గత 10 రోజుల నుండి గుంటూరు అర్బన్ పోలీసులు కొన్ని రెసిడెన్సీ ఏరియాలైన కొత్తపేట, లాలపేట, ఓల్డ్ గుంటూరు, పట్టాభిపురం వంటి ప్రాంతాలకు వెళ్లి ప్రజా సమస్యలపై ఫేస్ టు ఫేస్ మాట్లాడి భరోసా ఇస్తున్నామని అర్బన్ ఎస్పి ఆరిఫ్ ఆఫీస్ తెలిపారు. అందరికీ నమస్కారం. మీరందరూ చూస్తున్నారు, ఒక 10 రోజుల నుంచి మన గుంటూరు అర్బన్ పోలీస్ తరపు నుంచి సిబ్బంది మొత్తం మెయిన్ మైసల్కు మన ఒక రెసిడెన్షియల్ ఏరియాస్ లో వెళ్లి ఆల్రెడీ కొత్తపేట, లాలపేట, ఓల్డ్ గుంటూరు, పట్టాభిపురం అట్లాంటి ఏరియాస్ లో వెళ్లి రెసిడెంట్స్ తో మాట్లాడడం జరిగింది. వాళ్ళతో వాళ్ళ సమస్యలు ఏమున్నాయి, వాళ్ళకి పరిష్కారం ఏంటి, ఒక ఫేస్ టు ఫేస్ హ్యూమన్ ఇంటరాక్షన్ చేస్తున్నాము. సో ఇందులో మనకి బాగా మంచి రెస్పాన్స్ కూడా వస్తుంది పబ్లిక్ నుంచి. మనకి కూడా చాలా ఇష్యూస్, చిన్న చిన్న ఇష్యూస్ తెలిసిపోతున్నాయి, వాళ్ళకి అక్కడ చిన్న చిన్న ఇష్యూస్ ఏమున్నాయి, మన పోలీస్ ఎట్లా దాన్ని సాల్వ్ చేయొచ్చు. సో అదే కాన్సెప్ట్ న ముందర తీసుకెళ్లి ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే, నిన్న కొత్తపేట లిమిట్స్ లో వెంకటాద్రిపేట న్యూ గుంటూరు రైల్వే స్టేషన్ లైన్ మనం విజిట్ చేయడం జరిగింది. సో అప్పుడు విజిట్ చేసినప్పుడు అక్కడ ఉన్న నివాసులు ఏమన్నారంటే, ఇష్యూస్ అక్కడ సాయంత్రం రైల్వే స్టేషన్ దగ్గర వచ్చి ఆ ఏరియాలో వచ్చి కొంతమంది కుర్రోడు సిగరెట్ తాగడం, మందు తాగడం, గొడవ చేయడం, గందరగోళం చేయడం, అంట చిన్న చిన్న సివిక్ ఇష్యూస్, సోషల్ ఇష్యూస్ చెప్పారు. అక్కడ సీసీటీవీ లేవు, లైటింగ్ లేవు. సో ఇది మన దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు గుంటూరు అర్బన్ పోలీస్ తరఫు నుంచి ఒక కొత్త కాన్సెప్ట్ లో మనం ఏం చేస్తున్నాము, ఇట్లాంటి ఏరియాస్ ఐడెంటిఫై చేసి మేము గుంటూరు అర్బన్ పోలీస్ దాన్ని అడాప్ట్ చేస్తున్నాము. సో ఇప్పుడు ఒక ఫస్ట్ పైలట్ ప్రాజెక్ట్ గా నిన్న విజిట్ చేసింది వెంకటాద్రిపేట న్యూ గుంటూరు రైల్వే స్టేషన్ లైన్ ఒక పైలట్ ప్రాజెక్ట్ గా ఇప్పుడు మన గుంటూరు అర్బన్ పోలీస్ తరఫు నుంచి మేము అడాప్ట్ చేస్తున్నాము ఆ ఏరియాని, ఆ లైన్ ని అడాప్ట్ చేస్తున్నాము. అక్కడ సుమారు ఒక 30 రెసిడెన్సెస్ ఉంటుంది. సో అక్కడ ఉన్న రెసిడెంట్స్ తో మనం ఇంటరాక్ట్ అయ్యి అక్కడ ఉన్న సివిక్ ఎమ్యూనిటీస్ ప్రాబ్లమ్స్, లైటింగ్ ఉండొచ్చు, సీసీటీవీస్ ఉండొచ్చు, వేరే అక్కడ సెక్యూరిటీ ఉండొచ్చు, అది మనము గుంటూరు అర్బన్ పోలీస్ అడాప్ట్ చేసి పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకెళ్లి దాని మీద నిఘా పెట్టి చేస్తాము. అక్కడ ఉన్న రెసిడెంట్స్ తో ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి ఆ వాట్సాప్ గ్రూప్ లో నేను ఉంటాను, అడిషనల్ ఎస్పీ గారు ఉంటారు, లోకల్ డిఎస్పీ, ఎస్పీసీఐ ప్లస్ ఆ లైన్ లో ఉన్న అన్ని రెసిడెంట్స్ కూడా ఉంటారు. సో ఏదైనా ఇష్యూ ఉంటే తక్షణమే దానికి మనము పరిష్కారం ఇస్తాము. సో ఇది ఒక కాన్సెప్ట్, ఒక పైలట్ ప్రాజెక్ట్ లాగా అడాప్షన్ చేస్తున్నామండి. సో అడాప్షన్ చేసిన తర్వాత ఆ ఏరియాని అది మన పోలీస్ బాధ్యత కాబట్టి మన ఎస్హెచ్ఓ గారు తీసుకొని అంటే అన్న అన్ని ఉన్న చిన్న చిన్న ఇష్యూస్ కూడా అక్కడ సాల్వ్ చేసి ఆ ఏరియాని జీరో ఇష్యూ, జీరో క్రైమ్ ఫ్రీ ఏరియా చేయాలంట ఉద్దేశంతో దీన్ని చేస్తున్నాము. సో ఇది చేసిన తర్వాత యాజ్ అ పైలట్ ప్రాజెక్ట్ బేస్డ్ ఆన్ ది అవుట్కమ్ ప్రతి స్టేషన్ లో కూడా ఇట్లాంటి ఏరియాస్ ఐడెంటిఫై చేసి ఆ కన్సర్న్ స్టేషన్ సబ్ డివిజన్ వాళ్ళు అట్లాంటి ఏరియాస్ ను అడాప్ట్ చేసి అక్కడ సొంతగా బాధ్యత తీసుకొని అక్కడ ఉన్న ప్రతి చిన్న ఇష్యూను సాల్వ్ చేసి అక్కడ ఇష్యూ ఫ్రీ, క్రైమ్ ఫ్రీ ఏరియా చేయాలి, ఇంక్లూడింగ్ సివిక్ ఇష్యూస్. సో సపోజ్ అక్కడ లైటింగ్ వాలంటీర్స్ కి కూడా యాడ్ చేస్తాం. ఆ బుకింగ్ కౌంటర్ గురించి ఆల్రెడీ రైల్వే అథారిటీస్ తో మాట్లాడడం జరిగింది అండి. సో రైల్వే అథారిటీస్ తో మాట్లాడి వాళ్ళ వాల్ ప్రాపర్టీ కాబట్టి దే విల్ టేక్ కరెక్టివ్ మెజర్స్ ఫర్ దట్. సో ఇది ఒక కొత్త కాన్సెప్ట్, మనము టు టేక్ ఓనర్షిప్ అర్బన్ ఏరియాలో ఇట్లాంటి ఐడెంటిఫై చేసి మనము సిటిజన్స్ కి మేము అప్రోచ్ అయ్యి మేము వాళ్ళ ప్రాబ్లమ్స్ ను సాల్వ్ చేయడానికి అడాప్షన్ సిస్టమ్ లాగా స్టార్ట్ చేస్తాం. సార్ గత